అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సిరాముచ్చట ఎట్లుండే తెలంగాణ ఎట్ల అయిపోయింది జోరెండకాలంలో కూడా నిండు నీళ్లతోటి కలకలలాడే తెలంగాణ ఇప్పుడు సుక్క నీళ్లు లేక వట్టిపోయింది నిండు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకిన చెరువులు ఇప్పుడు సుక్క నీళ్లు లేక శుద్ధ బయటికెళ్ళింది మూడు పంటలు తీసే పొలాలు ఇప్పుడు నెర్రలు వాసి గొర్రెల మేత పాలైతున్నాయి ఎంతలా ఎంత మార్పు వచ్చిందో సూడుండ్రి కాంగ్రెస్ పాలనలా తెలంగాణ మార్పు చెందిన తీరు చూస్తుంటే ఆనందం తాండవిస్తుంది ఒక్కొక్కరికి మూడు నెలల పాత రోజులకు వటకపోయిండు రాష్ట్రాన్ని కరువును ధరిమి రాష్ట్రంలో దాని కేసీఆర్ చేస్తే కరువును కరతాల ధ్వనుల నడుమ స్వాగత సుమాంజలు పలికింది ఇప్పటి సర్కారు నిండు కుండలు లెక్క కలకలలాడిన చెరువులు కుంటలు వాగులు వంకలు ప్రాజెక్టులు ఇప్పుడు సుక్క నీళ్లు లేక వట్టిపోయినాయి ఇక యాసంగి పంటలేసిన రైతుల గోసలైతే చెప్ప లేదు ఏడి కాడ పసల మీద పాలైతున్నాయి పంటలు తలాపుకు నీళ్లు వారుతున్నా పొలానికి తడిదలిగే దిక్కు లేదని ఆవేదనతోటున్న ఉన్న రైతన్న పంటనంత ఆలబెడుతుండ్రు మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగపురం కాడ నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిండ్రు రైతులు మండలంలో రెండు ప్రాజెక్టులున్నా పొలాలు ఎండబెట్టుకుంటున్నామని ఏడుస్తుండ్రు ఈడొక్క జాగాలనే కాదు రాష్ట్రం అంతటా గదే పరిస్థితి ఉన్నది యాసంగి పంటలేసిన రైతులకు సర్కారు సుక్క నీళ్ళు అప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెడితే ఏడు కాడ పంటలు ఎండిపోయే వరకు రైతన్నలకు ఏడుపు మిగులు ఇంత గొప్పగా ఆ పాత రోజులను పట్టుకొచ్చి రైతుల కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్న మన సర్కారును ఎంత మెచ్చుకున్నా తక్కువే కదా